వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో తన పాదయాత్రతో సంచలనం రేపుతున్నాడు. ఏ సినిమా తారకు లేని క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే జగన్ స్టామినా, ఆ క్రౌడ్ పుల్లింగ్ పై చర్చాప చర్చలు జరిగాయి. సినిమాల్లో పాటలు జగన్ కి కనెక్ట్ చేస్తూ వీడియోలు వచ్చాయి. అయితే తాజాగా మరో వింత విషయం బయటకు వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అను నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని అధిరోహించాలనేది జగన్ అభిమానుల చిరకాల కోరిక. అందుకోసం ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారు వైసీపీ అభిమానులు. గత ఎన్నికల్లో జస్ట్ మిస్ అయిన సీఎం చైర్ ను ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని వైసీపీ శ్రేణులు తహతహలాడుతున్నారు. అయితే తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను మూవీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మహేష్ నటిస్తున్నారు. ఏప్రిల్ 20 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీపై అటు సినీ ప్రేక్షకులే కాకుండా రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అసలే ఎన్నికల ముందు విడుదలవుతున్న ఈ పొలిటికల్ జోనర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండి సొసైటీ పట్ల భయం, బాధ్యత ఉండే సీఎం పాత్రలో మహేష్ బాబు అలరిస్తూ ఉండగా, ఇదే క్యారెక్టర్ తో తమ పార్టీ అధినేత జగన్ ను ఓన్ చేసుకుంటూ సోషల్ మీడియాలో వైసీపీ అనుబంధ సంస్థలు క్రియేట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల విడుదలైన భరత్ అనే నేను మూవీ టీజర్ ట్రైలర్లలో మహేష్ జనంతో కలిసి నడవటం, గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు వెళ్లడం, అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడం లాంటి సీన్లు చాలానే ఉన్నాయి. వీటిని జగన్ పాదయాత్రతో పోల్చుతూ భరత్ అనే నేను మాదిరిగా జగన్ అనే నేను పేరుతో రకరకాల ఫోటోలు ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. అయితే చాలా చోట్ల ఒకవైపు జగన్, మరోవైపు మహేష్ ఫోటోలతో కూడిన పెద్ద పెద్ద ఫ్లెక్సీలు దర్శనమిస్తూ ఉండడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.